వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మనం ముప్పై రోజుల బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్లో ఏడవ రోజు చాలా మెత్తగా ఉండే మినప అట్టుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం కొలతకి ఏదైనా పెట్టుకోవచ్చండి ఒక కప్పు మినపగుళ్ళను కనుక తీసుకుంటే అదే కప్పుతో ఒక రెండు కప్పుల బియ్యాన్ని వేరొక గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటల తర్వాత మనకి మినపప్పు బియ్యం చక్కగా నానిపోయినాయండి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ బియ్యాన్ని వడగట్టుకోవాలి ఇందులో నీరంతా దీపోవాలండి ఇలా నీరంతా దీపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఒక ఐదు నిమిషాల సేపు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి మనకి బియ్యం చాలా పొడిగా ఆరక్కర్లేదండి మనం పిండి పట్టుకోవడానికి కొంచెం ఆ తేమ ఉంటే సరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పిండిని పట్టుకోవాలి మనం తీసుకుంది కొద్దిగా బియ్యమే కాబట్టి మనకి ఒక లోడ్కి సరిపోయినాయి అండి మీరు ఇంకా ఎక్కువ కనుక నానబెట్టుకుంటే బియ్యాన్ని ఒక రెండు లోడ్లుగా వేసుకొని చక్కగా మెత్తగా పిండిని పట్టుకోవాలి ఇలా పిండి పట్టుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి మనం ఈ బియ్యం పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మనకి అట్లు చాలా మెత్తగా వస్తాయండి బరక ఉండకదు అస్సలు రవ్వ ఉండదు కాబట్టి ఇలా ఒకసారి పిండి జల్లించుకున్న తర్వాత ఆ పైన వచ్చిన నువ్వు మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి బియ్యం కనుక బాగా నానితే మనకు అసలు రవ్వ చాలా రాదండి ఇలా మరొకసారి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత శుభ్రంగా జల్లించుకొని ఇదిగోండి రవ్వ చాలా కొద్దిగా వచ్చింది దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకొని ఉంచుకున్న ఈ మినపగుళ్ళుని మినపగుళ్ళు గుళ్ళు కానీ మినపప్పు కానీ ఏదైనా సరే వేసుకొని అది మునిగే వరకు నీళ్ళని పోసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మినపప్పును కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చేతితో కానీ లేదంటే గరిడితో కానీ ఈ పిండిని ఒక ఐదు నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి మనం ఈ మినపిండిని ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి ఇంకొంచెం మెత్తగా కూడా వస్తుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం జల్లించుకొని ఉంచుకున్న ఈ బియ్యం పిండిలో ఈ మినపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి నీళ్ళేం పోసుకోకర్లేదండి చక్కగా సరిపోతుంది తడి మీకు మరీ గట్టిగా ఉంటే కనుక కొద్దిగా నీళ్ళని పోసుకొని కలుపుకోండి మనకి ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో కానీ డబ్బాలో కానీ తీసుకొని మూతన పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు పిండిని పులవనివ్వాలి మనకి పిండి ఒక ఎనిమిది గంటల్లో చక్కగా పులుస్తుందండి పిండి పులిస్తే అట్లు చక్కగా మెత్తగా వస్తాయి ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందండి నేను పన్నెండు గంటలసేపు బయట ఉంచే అయినా కూడా కొద్దిగా పులిసింది ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్లను పోసుకొని పిండి కావలసినంత జారుడుగా కలుపుకోవాలి మనం పిండింది ఇలా కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చట్నీ తయారు చేసుకుందాం మినపట్టుల్లోకి మనం పల్లీ చట్నీ చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనెను చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకునే క్వాంటిటీ అంటే నేను ఒక చిన్న కప్పు వేరుసినపప్పులు తీసుకున్నానండి దీనికి కారాన్ని పట్టి నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడు వేరుసిన పప్పులు చక్కగా లోపల దాకా వేగుతాయి మనకి పచ్చిమిర్చి వేరుసిన పప్పులు చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు ఇవి మునిగే వరకు నీళ్ళని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇలా చట్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపును పెట్టుకోవాలి నేను వేరుశనగపప్పులు వేయించుకున్న దానిలోనే పెట్టేసుకున్నానండి దీంట్లో ఒక స్పూన్ నూనెను వేడి చేసుకొని ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ పచ్చిపప్పు శనగపప్పుని ఒక ఎండుమిర్చి మర్చి నీళ్ళు ముక్కలుగా చేసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మామూలుగా మనం చట్నీలో కనుక పోపును పోసుకోవడం అయితే ఇలా వేడిగా పోసేసుకోవచ్చండి మనం చట్నీని కనుక ఇలా గిన్నెలో పోసుకోవడం అయితే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీని ఇలా పోపులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ అంటే ఇంకొద్దిగా నీళ్ళు కనుక పడితే కొద్దిగా నీళ్ళను కూడా పోసుకొని కలుపుకోవచ్చు మనకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అట్లు పోసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక తవాను పెట్టుకొని తవా వేడెక్కిన తర్వాత ముందుగా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దీని మీద అట్టును వేసుకోవాలి ఇది మనం వేసుకునే పేపర్ దోశలా చాలా పలచగా చేయకూడదండి ఇది కొంచెం అందంగానే వేసుకోవాలి మనకి దోశ మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఉడుకుతుందండి లోపల వరకు ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపును కూడా కాల్చుకోవాలి ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ అట్లకి మనం ముందు తవా మీద వేసుకున్న నూనెనండి ఇంకా వేసుకో ఇలా రెండు మూడు సార్లు తిప్పుకున్న తర్వాత అట్లను తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే మనం ఎన్ని అట్లు వేసుకున్నా కూడాను ఒకటే రంగులో ఉంటాయండి ఒకటి ఎక్కువగా కావటం ఒకటి తక్కువ కావటం ఉండదండి అన్నీ ఒకటే రంగులో చక్కగా కాలుతాయి ఇలా మనం బియ్యం పిండి నుంచి వేసుకొని కలుపుకొని వేసుకుని అట్లు పిండి పులిస్తేనే అట్లు మెత్తగా ఉంటాయండి లేదంటే కనుక కొంచెం గట్టిగా ఉంటాయి కారం బాగా తినేవాళ్ళైతే కనుక గనక ఇలా చేసుకున్న మినపట్లకి పచ్చిమిర్చితో నంజుకొని తినేసేయొచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా చాలా మెత్తగా ఉండే మినపట్లు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్